కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కొన్ని రోజుల్లో ప్రారంభం కానుండగా కేంద్రం మార్గదర్శకాలు అనుసరించి రాష్ట్ర సర్కార్ చర్యలు చేపట్టింది. హైదరాబాద్ మహబూబ్ నగర్లతో కలిపి 7 కేంద్రాల్లో డ్రై రన్ ప్రారంభించారు. హైదరాబాద్లో గాంధీ నాంపల్లి ప్రాంతీయ ఆసుపత్రి, తిలక్ నగర్ యూపీహెచ్సి, సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో డ్రై రన్ నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 3 చోట్ల డ్రై రన్ కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 2 జిల్లాల్లో డ్రై రన్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ మహబూబ్ నగర్ జిల్లాల్లో 7 కేంద్రాల్లో డ్రై రన్ కార్యక్రమాన్ని చేపట్టారు. మహబూబ్ నగర్ కు సంబంధించి జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మహబూబ్ నగర్ జీజీహెచ్ ప్రైవేట్ సెక్టార్లో నేహా షైన్ ఆసుపత్రిలో డ్రై రన్ చేపట్టారు. రాష్టంలో ఇప్పటికే సుమారు 10,000 మంది వ్యాక్సినేటర్లు సిద్దంగా ఉండగా రోజుకు 10 లక్షల డోసులు ఇచ్చే సామర్థ్యం తమ వద్ద ఉందని ఇప్పటికే మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. వ్యాక్సిన్ డ్రై రన్ లో భాగంగా ఆయా కేంద్రాల్లో టీకా ఇచ్చే సమయంలో ఎదురయ్యే క్షేత్రస్థాయి సమస్యలు, సాంకేతిక సమస్యలను పరిశీలించనున్నారు. సాధారణంగా వ్యాక్సినేషన్ సమయంలో కోవిన్ సైట్ లో రిజిస్టర్ చేసుకున్న వారు ముందుగా తమ ధ్రువపత్రాలతో వ్యాక్సిన్ కేంద్రానికి రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి వివరాలను సరిపోల్చుకున్న అనంతరం అధికారులు వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వారు దాదాపు అరగంట సేపు వ్యాక్సిన్ కేంద్రంలో వేచి ఉండాలని, ఆ సమయంలో వారి శరీరంలో వచ్చే మార్పులను అధికారులు గుర్తించి వివరాలను ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ ఎంతసేపు తీసుకుంటోంది, వ్యాక్సిన్ అమలులో ఉండే సమస్యలను గుర్తించి పరిష్కరించి అసలైన వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే ఈ డ్రై రన్ ప్రధాన లక్ష్యం. డ్రై రన్ లో ఎక్కడా వ్యాక్సిన్ ను వినియోగించరు, కేవలం ఆ ప్రక్రియను ఒక ట్రయల్ గా మాత్రమే చేసి చూస్తారు. అనంతరం ఆయా వివరాలను కోవిన్ సైట్ లో అధికారులు పొందుపరచనున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 3 చోట్ల డ్రై రన్ నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో 3 చోట్ల ఈ వ్యాక్సిన్ కు సంబంధించినటువంటి డ్రై రన్ కొనసాగుతోంది. ఉదయం 10-10:30 గంటల ప్రాంతంలో మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రి, అలాగే మహబూబ్ నగర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి, అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి జానంపేట పిహెచ్సిలో ఈ డ్రై రన్ కు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. టీకా ఇవ్వడం మినహా మిగిలిన 4 దశల్లో జరిగేటువంటి ఈ ప్రోగ్రామ్ని ఈ డ్రై రన్లో పరిశీలించనున్నారు. ఈ ఎన్నికలు జరిగేటువంటి విధానంలో ఈ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఆ మార్గదర్శకాలు క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలవుతాయి దీన్ని ఈ డ్రై రన్లో మనకి ఇక్కడ గమనించనున్నారు. ఉదయం నుంచి మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలో డ్రై రన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ జిల్లా ఆసుపత్రికి ఇన్ఛార్జ్, డ్రై రన్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మనకు మహబూబ్నగర్ మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈ డ్రై రన్ ఎట్లా కొనసాగుతుంది అని అడిగి తెలుసుకున్నాం సార్. డ్రై రన్ ఎట్లా నడిచింది పొద్దుటి నుంచి? ఉదయం 10:30 గంటల ప్రాంతంలో మొదలుపెట్టామండి. ఇది మన బోధన ఆసుపత్రి లోపల ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ విజయవంతంగా జరుగుతూ ఉంది. ఈ వ్యాక్సిన్ ఇచ్చే క్రమంలో వాళ్ళని ఎలా రిజిస్టర్ చేసుకుంటాము, ఇచ్చే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా అథెంటికేట్ చేయాలి వాళ్ళను, వాళ్ళ సెల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి, ఓటీపీ చెక్ చేసుకోవటం, అథెంటికేట్ చేసుకోవటం, చేసిన తర్వాత మరి వ్యాక్సిన్ ఇవ్వటం, ఇచ్చిన తర్వాత అరగంట సేపు మనం పరిశీలించుకోవటం, దాని తగ్గ ఏర్పాట్లు చేసుకోవటం. కొన్నిసార్లు అరుదైన కేసుల్లో 1000 కేసు కావచ్చు, అనుకోని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, వాటిని కూడా ఎదుర్కొని ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా మా దగ్గర ఇక్కడ అబ్జర్వేషన్ రూమ్లో కూడా అన్ని ఏర్పాట్లు చేశాము మేము. సో ఇవన్నీ సక్సెస్ఫుల్ జరిగాయి. సో దీని ద్వారా ఏదైతే మనము సక్సెస్ఫుల్గా దీన్ని పూర్తి చేశామో దీని యొక్క ఫీడ్బ్యాక్ మొత్తం మా యొక్క ఈ క్రమంలో వచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామండి.
అంటే ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి ట్రయల్లో అంటే మీకు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది, దాని ప్రకారం మీరు ఇక్కడ ఏర్పడ్డారు. సో ఏమైనా సాఫ్ట్వేర్ ఎర్రర్స్ కానీ అమలులో ఎర్రర్స్ కానీ ఏమైనా మీకు గమనించారా? ఇప్పుడు అమలులో మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, చిన్న చిన్న మైనర్ మైనర్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకటి సపోజ్ ఏదైనా అడ్వర్స్ ఈవెంట్ అయిందనుకోండి, అది దాంట్లో రీస్టార్ట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది, సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి. సో సాంకేతిక ఇబ్బందులు చిన్నపాటి ఇబ్బంది మాత్రమే ఉన్నాయి, అదర్వైజ్ క్షేత్రస్థాయిలో పెద్ద ఇబ్బందులు ఏం లేవు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు, తెలంగాణ ప్రభుత్వం చెప్పిన ఆదేశాల మేరకు, కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మేము మన మహబూబ్నగర్ జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ విజయవంతంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం మనం. దాని తగ్గట్టుగా ఈ డ్రైరన్ పూర్తి చేసుకున్నాం కూడా. యాప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? యాప్లో ఏం ప్రాబ్లమ్స్ లేవండి, యాప్లో ఏం ప్రాబ్లమ్స్ లేవు. కొంత సమాచారం ఇంకా యాడ్ చేయాలి దానికి, అది మా యొక్క సూచన అదనమాట. అందుకని అంటే ఇప్పుడు ఈ అబ్జర్వేషన్ కానీ ఇప్పుడు ఈ ఏర్పాట్లు అంటే వ్యాక్సిన్ వేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వ్యాక్సిన్ వేసిన తర్వాత అబ్జర్వేషన్లో ఉండాల్సినటువంటి సామాగ్రి, వీటన్నిటి అమలు ఎట్లా ఉంది? అది మనకేదైతే వాళ్ళ నిబంధన ప్రకారం సూచన ప్రకారం చేశారు కేంద్ర ప్రభుత్వం, అన్నీ పర్ఫెక్ట్గా అరేంజ్ చేసామండి, పర్ఫెక్ట్గా అమలు అవుతున్నాయి కూడా, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది కుట శ్రీనివాస్ చెప్తున్నటువంటి వివరాలు. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రయాణం ఇప్పుడు కూడా కొనసాగుతుంది, మరికొద్ది సేపట్లో ఇది కూడా ముగియనుంది. మొత్తం 3 సెంటర్లను కూడా జిల్లా కలెక్టర్ వెంకట్రావు అలాగే అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ వీళ్ళు కూడా పరిశీలించారు. ఈ ట్రయల్ రన్లో ఏమేమి ఇబ్బందులు ఏర్పడ్డాయి, ఎక్కడ లోపాలు ఉన్నాయి, వీటిని క్షేత్రస్థాయిలో గుర్తించి ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని అధికారులు అందించనున్నారు. ఇది మహబూబ్నగర్లో డ్రై రన్స్ అవుతున్నటువంటి విధానం. ఓకే.